వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహిత్యాస్ ప్లాంట్స్ అండ్ కిచెన్. ఈరోజు మనం చూడబోతున్నాం బ్రెడ్ హల్వా. బ్రెడ్ హల్వాకి ముందుగా 8 పీసెస్ బ్రెడ్ తీసుకొని సైడ్స్ అంతా కట్ చేసుకొని మిడిల్లో కూడా కట్ చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ అన్నీ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇలా నూనెలో వేయించుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అలాగే అన్ని బ్రెడ్ పీసెస్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాస్ చక్కెర, 1.5 గ్లాస్ నీళ్లు పోసుకొని గులాబ్ జామ్ పాకం కంటే తక్కువ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా పాకం వచ్చేటట్టు చూసుకోవాలి. జిగురుగా ఉంటే సరిపోతుంది. పాకం వచ్చిన తర్వాత వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్నంతా ఇలా పాకంలో వేసుకోవాలి. కాసేపు ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం ఉడికిన తర్వాత యాలకుల పౌడర్ వేసుకోవాలి. చిన్న గ్లాసు నిండుగా కాచి చల్లార్చుకున్న పాలు పోసుకోవాలి. మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత వేయించుకున్న బాదం, పిస్తా, జీడిపప్పు వేసుకోవాలి. నెయ్యి 1 స్పూన్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బ్రెడ్ హల్వా రెడీ.